స్టార్టింగ్ వచ్చే స్వీట్ ఉంటుంది, కలర్ రైస్ ఉంటుంది, రాగి సంగటి ఉంటుందండి. ఈ రోజు ఉన్న ఫుడ్ రేపు ఉండదు అనమాట. ఇవాళ వచ్చిన వాళ్ళకి రేపు మళ్ళీ బోరు కొట్టకుండా వీళ్ళైతే మెన్యూ మారుస్తూ ఉన్నారు. అన్నపూర్ణ మెస్ మాధాపూర్ అండి, ఏప సొసైటీ 100 ఫీట్ రోడ్, నియర్ రాజశేఖర రెడ్డి స్టాచ్యూ దగ్గర ఉంటుంది ఇది. మేము ఈ మెస్ స్టార్ట్ చేసి 15 ఇయర్స్ అయిందండి. ఈ 15 ఇయర్స్ నుంచి కూడా మేము ఆంధ్ర భోజనము దాదాపుగా 17 మొత్తం ఐటమ్స్ 17 ఐటమ్స్తో పెడుతున్నామండి. స్టార్టింగ్ వచ్చేసి స్వీట్ ఉంటుంది, తర్వాత ఒక కలర్ రైస్ ఉంటుంది, ఒక రాగి సంగటి ఉంటుందండి, ఫ్రై ఒకటి ఉంటుంది, పప్పు సాంబారు కర్రీ చట్నీ పాపడు, తర్వాత మజ్జిగ చారు, పచ్చి పులుసు, ఉలవచారు, ఒక 2 పికిల్స్, ఒక చట్నీ ఉంటుందండి. ఈ మొత్తం ఐటమ్స్ అన్నీ కలిపి కూడా బఫెట్ 120 రూపీస్ అండి మీల్స్ ఇక్కడ. తర్వాత మేము క్యాటరింగ్ కూడా చేస్తామండి, క్యాటరింగ్ మాది మెయిన్ బిజినెస్ అండి. తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఫుడ్ సప్లై చేస్తుంటామండి. ఇది వచ్చేసి నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ ఇవి కూడా ఆర్డర్ మీద మేము సప్లై చేస్తామండి. తర్వాత నాన్ వెజ్లో వచ్చేసి అన్ని ఐటమ్స్ మా దగ్గర దొరుకుతాయండి, బిర్యానీస్ కూడా ఉంటాయండి మెస్లో. ఇది మార్నింగ్ 12కి స్టార్ట్ అవుతుందండి, 12 to 4:30 ఉంటుందండి లంచ్ టైం. తర్వాత డిన్నర్ వచ్చేసి 6:30 to 10:30 ఉంటుందండి. ఇక్కడ వెజ్ మీల్స్ వచ్చేసి మనకి 120 రూపీస్లో వీళ్ళు 17+ అయితే మనకి ఫుడ్ ఐటమ్స్ సర్వ్ చేస్తున్నారు. దాంట్లో మనం రెగ్యులర్గా తినే మన పెళ్లి భోజనం ఉంటుంది కదా, పెళ్లి భోజనం కానీ ఏదన్నా ఫంక్షన్ కానీ ఫుడ్ ఐటమ్స్ వీళ్ళైతే మనకి ఇస్తున్నారు. పులిహోర ఒకటి, వైట్ రైస్ ఒకటి, ఫ్రై ఒకటి, అలాగే దాల్. దాంతోపాటు మనకి రాయలసీమ వాళ్ళకి ఎంతో ఇష్టమైన రాగి సంగటి ఇది కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది మిత్రమా. సరే మొత్తం మీద ఎన్ని చూసుకున్నా సరే 120 రూపీస్లో రీజనబుల్ ప్రైస్లో వీళ్ళైతే 17+ ఫుడ్ ఐటమ్స్ అయితే మనకి సర్వ్ చేస్తున్నారు. అదైతే మాత్రం చాలా అంటే చాలా మంచి విషయం. ఒకసారి టేస్ట్ చేద్దాం మిత్రమా. మనకి ఏ తీసుకున్నా సరే వేడివేడిగా మనం అయితే సర్వ్ చేసుకోవచ్చు. మనకి 17+ ఐటమ్స్లో ఒక స్వీట్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. ఈ మెన్యూ కూడా డైలీ మారుతూ ఉంటుంది, ప్రతిరోజు కూడా పప్పు ఇలాంటివన్నీ కూడా మనకి మారుతూ ఉంటాయి అన్నమాట. ఫ్రై కాని నుంచి అన్ని కూడా మారుతూ ఉంటాయి. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర చేసే మూడు పెళ్లి మనం పెళ్లి భోజనంలో ఏవైతే తీసుకుంటామో రెగ్యులర్గా అవన్నీ అయితే ఉన్నాయి మిత్రమా. 120 రూపీస్కి వీళ్ళైతే సర్వ్ చేస్తున్నారు, అది చాలా చాలా మంచి విషయం. చాలా తక్కువ ఉంటే చెప్పాలి, ఇంత తక్కువ ప్రైస్కి మనకి అన్లిమిటెడ్ బుఫే ప్రొవైడ్ చేసేవి కూడా చాలా తక్కువ ఉంటాయి మన హైదరాబాద్. ఇలాంటి మెస్లో వచ్చి తింటూ ఉంటే మనకి హోమ్ ఫుడ్, ఇంటి ఫుడ్ మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ అయితే మనకు రాదన్నమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. రైస్లో కలిపి తీసుకోవడానికి ఎనీ కర్రీ, మనకి పాపిడ్, అలాగే వడియాలు. ఇవైతే వడియాలు అంటే అన్నీ మారుతూ ఉంటాయి, ప్రతి మెన్యూ కూడా మనకి డైలీ మారుతూ ఉంటుంది. ఇవాళ వచ్చిన వాళ్ళకి రేపు మళ్ళీ బోరు కొట్టకుండా వీళ్ళైతే మెన్యూ మారుస్తూ ఉన్నారు. దొండకాయ ఫ్రై విత్ దాల్ తోటి డెడ్లీ కాంబినేషన్. ఫ్రై ఏదైనా సరే పప్పులో బాగుండదు. ఇక్కడ మనకు ఆన్లైన్ స్విగ్గీ జొమాటో కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్లో ఉంది. ఫుడ్ అయితే బాగుంటుంది మిత్రమా తప్పకుండా. మన 120 రూపీస్లో ఈ ఫుడ్ బాగాలేదు అని జడ్జ్ చేయడానికైతే లేదు, మీరు పెట్టిన ప్రైస్ కంటే కూడా మీరు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఈ ఫుడ్ని. చాలా రీజనబుల్ ప్రైస్ మిత్రమా.
120 అంటే మాత్రం ఇక్కడ వీళ్ళు కాంప్రమైజ్ కాలేదన్నమాట. తక్కువ ప్రైస్ పెట్టి కూడా దానికి మించి వీళ్ళు సర్వ్ చేస్తున్నారు. ఇదే టేస్ట్ మనకి బయట రావాలంటే వేరే మెస్ కానీ వెజ్ బుఫే కానీ తక్కువలో తక్కువ మనకి 220 to 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఎవరైనా సరే ఇవన్నీ టేస్ట్ చేశాను, రాగి ముద్ద రాగి సంగటి ఇవే టేస్ట్ చేశాను, నాకైతే బాగా నచ్చింది. అవుట్ ఆఫ్ 5కి వీళ్ళకి రేటింగ్ ఇవ్వమంటే 4.5, కళ్ళు మూసుకొని అయితే మనం ఇవ్వచ్చు రేటింగ్. నాకైతే అంత బాగుంది ఫుడ్ ఇక్కడ ఆ ప్రైస్ సెగ్మెంట్లో. ఇక మీరు కూడా రండి హ్యాపీగా, దగ్గరలో ఉన్నా దూరం ఉన్నా సరే ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వచ్చి ఈ ఈ బడ్జెట్లో ఈ ఫుడ్ని మీరు ఎంజాయ్ చేయండి. దట్టు మనకి అరిటాకులో పెడుతూ ఉన్నారనమాట. ఇక అరిటాకులు అంటే మనకి ఇంకా విందు భోజనం చెప్పొచ్చు, మీకు ఆ ఫీల్ అయితే వస్తుంది భోజనం చేసేటప్పుడు. ఇక ఇది వీడియో, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భారత్.